హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆన్లైన్ లోన్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో వీళ్ళంత ఫ్రాడ్ చేస్తుంటారు, వీళ్ళు జనాల్ని ఎలా పిప్పు చేస్తుంటారు అనేది అయితే ఈరోజు మీకు చెప్పబోతున్నాను అనమాట. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఆన్లైన్ లోన్స్ ఎవరు తీసుకుంటారంటే పాపం చాలా అవసరం అయితే ఉంటుంది, చాలా పూర్గా ఉంటారు, చాలా అవసరం అయితే పడుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఆన్లైన్లో ఏమైనా లోన్ దొరుకుతుందేమో అని చెప్పి సెర్చ్ చేసి అక్కడ నుంచి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే కొన్ని ఫేక్ యాడ్స్ వల్ల, సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొన్ని ఫేక్ పబ్లిసిటీస్ అనమాట. అంటే మీకు 5 లక్షల లోన్ వస్తుంది, అంత వస్తుంది, ఇంత వస్తుంది అని చెప్పేసి టెంప్ట్ చేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకునేలాగైతే చేస్తుంటారు. ఇది కాకుండా కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారనుకోండి, వీళ్ళు కూడా ఈ ఆన్లైన్ ఈ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేసరికి అన్ని లోన్స్, ఆన్లైన్ లోన్స్ అన్నీ నేను ఫ్రాడ్ అని చెప్పాను అనమాట. కాకపోతే అలా అని చెప్పేసి ఏదో ఎంత పర్సంటేజ్ మంచి ఉన్నాయని చెప్పడానుకోలేదు. 1000 యాప్స్ ఉంటే అందులో ఒకటో రెండో మనకి మంచి అయితే దొరుకుతాయి, జెన్యున్గా ఉంటాయి, కానీ మిగిలిన అన్నీ చాలా అంటే చాలా ఫ్రాడ్ అనమాట. వీళ్ళ సర్వర్స్ ఎక్కడ రన్ చేస్తారో కూడా తెలియదు. చాలా వరకు పాకిస్తాన్ అంటే చైనా నుంచి కూడా వీటిని అయితే రన్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఆన్లైన్ యాప్స్ చేసే మోసాల గురించి ముందుగా మాట్లాడుకుంటే, ఎవరైనా ముందుగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ పర్సన్కి ఎంత లోన్ ఇస్తాం అనేది వీళ్ళైతే అక్కడ చెప్పరు. సో మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం లాగిన్ అవ్వడానికి కోసం మన ఫోన్ నెంబర్ అడుగుతారు, తర్వాత మన డీటెయిల్స్ అడుగుతారు, మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం అంతా మనం ఎక్కడ ఉంటాం ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటారు. ఆ తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒక సెల్ఫీని కూడా తీసుకుంటారు. ఆ తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారనమాట, అంటే మన బ్యాంక్ అకౌంట్ని తీసుకుంటారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు యాప్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే జరుగుతుంది. యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎంత లోన్ ఉంటుందనేది అక్కడైతే వాళ్ళు చూపిస్తారనమాట, మీకు ఎంత లోన్ అయితే మేము అప్రూవల్ చేయగలమని చెప్పి అయితే చూపిస్తారు. కొంతమంది ఇష్టం ఉంటే అక్కడ లోన్ని అప్లై చేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు అక్కడతో క్లోజ్ చేసేసుకొని బయటకు అయితే వచ్చేస్తారు. కానీ ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు, యాప్ ఇన్స్టాల్ చేసుకుని అన్ని డీటెయిల్స్ ఇచ్చి లోన్ అప్లై చేయని వాళ్ళు ఇద్దరు రిస్క్లో పడతారనమాట. సో ఇక్కడ ఒకసారికి అప్లై చేసిన వాళ్ళకి ఎలాగో లోన్ పంపిస్తారు, అప్లై చేయని వాళ్ళు కూడా వీళ్ళు లోన్ అయితే పంపిస్తారు, హిడెన్లో పంపిస్తుంటారు అనమాట, వీళ్ళు తెలియకుండా పంపిస్తుంటారు. సో ఇప్పుడు నేను రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో ఇదే అయితే జరిగింది. వీళ్ళు ఓపెన్ చేసి చూశారు, ఏదో 5 లక్షలు ఎంత లోన్ వస్తుంది అనుకుంటే అక్కడ అదంతా లేదు. సో వాళ్ళు క్లోజ్ చేసేసుకుని యాప్ను కూడా అన్ఇన్స్టాల్ చేసేసారు. అయినప్పటికీ అప్పటికే మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పర్మిషన్స్ అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఈ పర్మిషన్స్లో కాంటాక్ట్స్, మెసేజెస్, గ్యాలరీ, ఫైల్స్, కెమెరా వీటన్నిటిని యాక్సెస్ అయితే తీసేసుకుంది. ఆ టైంలోనే వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫోన్లోని కాంటాక్ట్స్ మొత్తం అంతా లాగేశారు. యాక్చువల్గా వీళ్ళు చేసే మెయిన్ పనే ఇదనమాట. సో ఫోన్లోని కాంటాక్ట్స్ లాగేస్తారు. ఫస్ట్ వచ్చేసరికి కాంటాక్ట్స్ మొత్తం లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర అయితే పెట్టుకుంటారు. సో తర్వాత వీళ్ళు ఎప్పుడైతే లోను శాంక్షన్ అయిందని చెప్పి వేస్తారు, పోనీ ఏమైనా ఎక్కువ వేస్తారంటే ఏమేరు అంతకూడా ఏమి 1500, 1600, 2000 మ్యాక్సిమం 3000, 5000 ఇలాగ అమౌంట్ అయితే వేస్తారు. ఇది కూడా మీకు 1 వీక్ మాత్రం వేస్తారనమాట. సో 1 వీక్ బేసిస్ మీద, అంటే ఈరోజు వీళ్ళు లోన్ వేసారు అంటే 6వ రోజు నుంచి వీళ్ళు టార్చర్ అయితే మొదలు పెడతారనమాట. 6వ రోజు నుంచి లోన్ పే చేయమని చెప్పేసి టార్చర్ అయితే చేస్తారు. సో ఎవరైతే లోన్ తీసుకుంటారో, సో అంటే తెలిసి తీసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వేసేస్తే ఓకే. ఏని పక్షాన 6వ రోజు నుంచి వీళ్ళు టార్చర్ మొదలు పెడతారు, లేదు కొంచెం టైం అడిగినా సరే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తారంటే, అవతల వాళ్ళు సెల్ఫీ ఇచ్చింది లేడీస్ అనుకోండి, వాళ్ళ ఫోన్ నెంబర్ని లోన్ చోరని పెట్టి తర్వాత వాళ్ళని వాళ్ళ వాట్సాప్ నెంబర్లో సర్క్యులేట్ చేస్తారు. ఎలాగంటే వీళ్ళ కాంటాక్ట్ లిస్ట్ అంతా వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. యాక్చువల్గా ఈ కాంటాక్ట్ లిస్ట్ అంతా తీసుకుంటారు కదా, ఈ కాంటాక్ట్ లిస్ట్లో అందరికీ వాళ్ళ ఫోటోని అయితే షేర్ చేయడం మొదలు పెడుతుంటారు. లేదంటే ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేయడం మొదలు పెడతారు. అంటే 6వ రోజు 7వ రోజు నుంచే ఇదైతే స్టార్ట్ అవుతుంటాయి, ఎందుకంటే నేను నా కల్లారా చూశాను. అదే కనుక అసలు లోన్కి అప్లై చేయకుండా యాప్ ఇన్స్టాల్ చేసుకుని డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు, ఇదేంటి మేము లోనే అప్లై చేయలేదు, మాకు అమౌంట్ వచ్చిన సంగతి కూడా తెలియదు. వీళ్ళు తెలుసుకొని రియలైజ్ అయ్యే లోపు చేయాల్సిన డ్యామేజ్ అయితే వీళ్ళు చేస్తుంటారు. అవతల నుండి మాట్లాడే వాళ్ళు కూడా పక్కా ఫ్రాడ్స్ అనమాట. నాకు తెలిసిన వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంది ఏదో ఫ్రాంక్ వాలెట్ అని చెప్పేసి ఏదో ఒక లోన్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. అందులోకి వెళ్ళి నేను మొత్తం అంతా చూశాను. చూస్తే అందులో డిఫరెంట్ లోన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు తెలియకుండానే అమౌంట్ వేసేస్తున్నారు అనమాట. ఎలా ఉందంటే వీళ్ళు మనం సరే కదా ఇక్కడతో వీళ్ళతో ముగిసిపోద్దని చెప్పేసి మనం లోన్ పే చేస్తాం అనుకోండి, అక్కడ తాగట్లేదు, వెంటనే మళ్ళీ ఇంకో లోన్ వేసేస్తున్నారు. సో అలాగ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీలైనంత వరకు ఎంత దోచుకోవాలో అంత దోచేసుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే, వీళ్ళు 1000 రూపాయలు వేసారనుకోండి, 1800 రూపాయలు వసూలు చేస్తున్నారు వారం రోజుల్లో. అంటే చూడండి ఎంత పర్సంటేజ్ వసూలు చేస్తున్నారు అనేది, 1600 ఎంతో వేసి 2800 ఎంతో తీసుకున్నారు. ఇలాగా వీళ్ళు అసలు ఇచ్చిన దానికి తీసుకునే వాటికి సంబంధం ఉండట్లేదు. అది కూడా 1 వీక్ ఆర్ 6 డేస్లోనే వీళ్ళు ఇలాంటి ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారు. ఒకవేళ మేము కట్టం అంటే వీళ్ళు ఎలా టార్చర్ పెడుతున్నారు కూడా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. యాక్చువల్గా వీళ్ళ దగ్గర కాంటాక్ట్ లిస్ట్ అయితే ఉంటుంది, మన దగ్గర ఉన్న అన్ని కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కాంటాక్ట్స్ని వేస్ట్ చేసుకొని వాట్సాప్లో ఆ పర్సన్స్కి తాలూకా ప్రొఫైల్ పిక్చర్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు వీళ్ళు.
వాళ్ళు లేడీస్ అనుకోండి, అవతల వాళ్ళు ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకున్నది, వాళ్ళు ఈజీగా దొరికిపోతారు. జెంట్స్ని అయితే అంత టార్గెట్ చేయట్లేదు, ఎందుకంటే మన ఇండియాలో మేజర్గా చూసుకుంటే లేడీస్ని ఎక్కువ టార్గెట్ చేస్తే తొందరగా మనం రియాక్ట్ అవుతాం. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, లోన్ తీసుకున్న వాళ్ళు ఫోన్ ఎత్తపోయినా లేదా లేట్ అవుతుంది తర్వాత పే చేస్తామన్నా ఎలా అన్నా సరే వాళ్ళు ఆగట్లేరు. రోజుకి మీకు ఎంత లేదన్నా సరే 200-300 కాల్స్ వరుసగా చేస్తూనే మిమ్మల్ని టార్చర్ అయితే పెడుతుంటారు ఒక సైడ్ నుంచి. ఇంకోవైపు నుంచి మానసికంగా మీకు ఆ ప్రొఫైల్ పిక్చర్లు వాళ్ళ దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫైల్ పిక్చర్ని మార్ఫింగ్ చేసి మళ్ళీ మీకే వాట్సాప్లో పంపిస్తుంటారు. రెండో రోజు వచ్చేసరికి మిగిలిన ఏవైతే కాంటాక్ట్స్లో ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ని మార్ఫింగ్ చేసి వాళ్ళకి పంపిస్తుంటారు అన్నమాట. సో ఇలాగ మీ విలువలో ఒక వ్యక్తి ఇలాగ లోన్ తీసుకున్నారు, సో వాళ్ళు పే చేయకపోతే మిమ్మల్ని ఇలాగ చేస్తామని చెప్పి వాళ్ళని కూడా టార్చర్ పెట్టడం మొదలు పెడుతున్నారు అన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ రిలేటివ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు కాంటాక్ట్ లిస్ట్లో, వాళ్ళు మననే తిడుతుంటారు ఫోన్ చేసి. సో ఇవన్నిటి టెన్షన్ మధ్య వాళ్ళు ఏంటంటే ఇంకా సఫర్ అయ్యి కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంతకుముందు మేము కొన్ని న్యూస్లో వాటిలో చూసాం ఆన్లైన్ లోన్స్ వల్ల సూసైడ్లు చేసుకున్నారని. సో ఎందుకు ఇలాగ జరుగుతుందంటే, మెయిన్ వీళ్ళు టార్గెట్ చేసేది ఒక్కళ్ళని కాదు, వాళ్ళు ఒక్కళ్ళనే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని అందరినీ టార్గెట్ చేసి వీళ్ళు ఈ విధంగా డ్యామేజ్ అయితే చేస్తున్నారు. ఎవరైతే వాట్సాప్ వాడుతుంటారో మెయిన్గా చెప్పుకోవాల్సింది గర్ల్స్ అన్నమాట, లేడీస్. సో వాట్సాప్లో ఎప్పుడైనా సరే మీరు మీ ప్రొఫైల్ పిక్చరు అందరికి కనబడేలా పెట్టుకోమాకండి. సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ మీకు ప్రైవసీ ఉంటుంది, ప్రైవసీలోకి వెళ్తే మీకు అక్కడ మీ ప్రొఫైల్ పిక్చరు డీపీ ఎవరెవరు కనబడాలనే దాంట్లో ఓన్లీ మై కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే మీ ప్రొఫైల్ చూస్తారు. సో అందువల్ల ఇదైతే మెయిన్, మీరు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా టార్చర్ చేసి మనం లోన్ పే చేసినా మళ్ళీ మనకు తెలియకుండా మళ్ళీ లోన్ వేసి మళ్ళీ మన దగ్గర నుండి డబ్బులు వసూలు చేసే ఇలాంటి బ్యాచ్ అయితే ఉంటుందన్నమాట. సో అందువల్ల ఆన్లైన్ లోన్స్తో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నేను షార్ట్అవుట్ ఎలా చేశాను ఇది అంటే, యాక్చువల్గా ఫస్ట్ మేము ఏం చేశానంటే బ్యాంక్ అకౌంట్ని క్లోజ్ చేస్తాం, అంటే బ్లాక్ చేస్తాం, బ్యాంక్ అకౌంట్ అయితే రద్దు చేస్తాం. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు పే చేసిన తర్వాత మళ్ళీ వేయకూడదని ఆల్రెడీ సైబర్లో కంప్లైంట్ అయితే ఇచ్చేసాం. కాకపోతే వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసి షార్ట్అవుట్ చేసేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది అనమాట. సో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళకి ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఉంటాయి, వాటన్నింటి మీద వాళ్ళ దాన్ని కూడా చాలా తేలిగ్గా అయితే తీసుకున్నారు. అయితే మనం ఈలోపు మనం ఈ అనిపించే టార్చర్ నుంచి బయట అయితే పడాలి కదా. సో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ని అయితే బ్లాక్ చేసేసాం. సో ఏదైతే లోన్ పేమెంట్ ఉందో, సో ముందు లోన్ పేమెంట్ అనేది వేరే దాని నుంచి, ఎందుకంటే ముందు వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ను ఆ ఫొటోస్ అనేవి వేరే వాళ్ళకి పంపించడం అవన్నీ చేస్తున్నారు కాబట్టి ముందుగా వాళ్ళు లోన్ అమౌంట్ అయితే క్లియర్ చేసేసి ఆ తర్వాత యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి తర్వాత మొబైల్ని కూడా రీసెట్ అయితే చేసేసాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు మళ్ళీ మనకి లోను వేయాలి అంటే వేయలేరు. సో లోన్ కావాలంటే వేయాలంటే ఎలాగో వేయలేరు. ఇక లోన్ ఎలాగో వేయలేరు కాబట్టి వాళ్ళు మనకి ఎలాగో కాల్ చేయరని చెప్పేసి నమ్ముకొని ఇక అక్కడితో చేసాడు. మేము మొబైల్ రీసెట్ ఎందుకు చేసామంటే, యాప్ ఇలాంటి యాప్స్ మనకి స్పైవేర్ను కూడా తీసుకొస్తాయన్నమాట. సో మన యాప్ని అన్ఇన్స్టాల్ చేసినా లోపల దీని తాలూకా స్పైవేర్ అయితే అలాగే ఉంటుంటుంది. అందువల్ల ఆ మొబైల్ కూడా అయితే రీసెట్ చేసేసాము. అయితే ఇప్పుడు ఇలాంటి యాప్స్ మరి గూగుల్ ఎలా ప్రమోట్ చేస్తుందంటే, యాక్చువల్గా ఇవి ఇన్స్టాల్ చేసుకున్న యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచే ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇది జరిగి కూడా 1 వీక్ అంటే 9 డేస్ అవుతుంది. సో ఆ రోజు ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ఇప్పుడు ప్లేస్టోర్లో లేదనమాట, తీసేశారు. అంటే కంప్లైంట్స్ ఎక్కువగా వెళ్ళినప్పుడు తీసేశారు. ఈ యాప్ వచ్చి కూడా 2 నెలల్లో ఏమవుతుందంట. సో తర్వాత ఈ యాప్ గురించి నేను రీసెర్చ్ చేస్తే చాలామంది ఇది చాలా పెద్ద ఫ్రాడ్ యాప్ అని కూడా తెలిసింది. ఇది కాకుండా చాలా యాప్స్ నేను చూశాను, చాలా యాప్స్ కూడా ఇలాగే ఉన్నాయి. ఫస్ట్ గూగుల్ ప్లేస్టోర్లో ఉంటున్నాయి, తర్వాత దాన్ని తీసేస్తున్నారు. అప్పటికే ఎంతమంది అయితే జనాలు ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళనే మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళకి లోన్స్ ఇవ్వడం, తర్వాత ఈ యాప్ని ఎప్పుడైతే ప్లేస్టోర్లో తీసేస్తారో మళ్ళీ వెంటనే వేరే పేరు మీద ఇదే యాప్ మళ్ళీ ప్లేస్టోర్లోకి రావడం, ఇలాగైతే వీళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసరికి గూగుల్ మెయిన్ ఏంటంటే, ఒక యాప్ను మనం తీసుకునేటప్పుడు అది ఏంటి ఎంతవరకు జెన్యున్ అని చూడాలి. ఇంకోటి ఏంటంటే, ఆన్లైను ఈ లోన్స్ ఏవైతే ఉంటాయో ఆర్బీఐ గైడ్లైన్స్కి విరుద్ధం అనమాట. సో ఏ పడితే వాళ్ళ దగ్గర మీరు లోన్స్ అయితే తీసుకోకూడదు. దీనికి ఆర్బీఐ అప్రూవల్ కూడా అయితే ఏమి లేవు. మనకు వచ్చే కాల్స్ కూడా లోకల్ కాల్స్ రావు. ఒకసారి చేసిన ఫోన్ నెంబర్ నుంచి మళ్ళీ వీళ్ళు చేయరన్నమాట, మనం బ్లాక్ చేస్తామని అన్నీ తెలుసు వీళ్ళకి. అందువల్ల వీళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ కాల్స్ అయితే చేస్తుంటారు. ఒక చైనా నుండి వస్తుంటుంది, పాకిస్తాన్ నుండి వస్తుంది, ఈ వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కాల్స్ కూడా వచ్చేసరి అందువల్ల మనం బ్లాక్ కూడా అయితే ఈ కాల్స్ని చేయలేము. సో ఒక చచ్చినట్టుగా ఇంకా వాళ్ళ టార్చర్ అనుభవించాల్సిందే. సో మనం ఎంత మొండిగా తెగించేసి ఉంటామో అంత ముందుగా వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే, మన కాంటాక్ట్ లిస్టులో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళని టార్చర్ పెట్టడం అయితే మొదలు పెడుతుంటారు. దీనివల్ల అందరూ మన వైపు వేలు చూపిస్తారు. అది రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావాలి, అందరూ మనకు దూరం అయిపోతుంటారు. వాళ్ళు అనరాని మాటలు అంటాం. సో వాళ్ళ మాటలు పడలేక కొంతమంది సూసైడ్ చేసుకోవడం, లేకపోతే మరి కొంతమంది ఇంకా ఊరదిలిసి పారిపోవడం, ఇంకా ఏదో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా వీళ్ళు టార్చర్ అయితే చేస్తుంటారు. వీలైనంత వరకు ఆన్లైన్, అసలు వీలైనంత వరకు ఆన్లైన్లో లోన్స్ జోలికైతే అసలు వెళ్ళమాకండి. తీసుకోవాలనుకుంటే మీకు పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయి, ఆర్బీఐ గైడ్ లైన్ మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు ఇలాగ 1 వీక్కి అలాగ ఎవరు వాళ్ళు ఎంతని ఇన్స్టాల్మెంట్లు పే చేసేవి కూడా ఉంటాయి.
సో అలాగ వాళ్ళని చూసి చూస్ చేసుకోవాల్సిందే తప్పితే ఇలాగ థర్డ్ పార్టీ ఎవడో ముక్కు మొహం తెలియని యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని సఫర్ అయితే అవ్వద్దు. సో నేను ఇది వాళ్ళ టార్చర్ని చూశాను కదా, వాళ్ళు పాపం చాలా టెన్షన్ అయితే పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా లోన్ అమౌంట్ వాళ్ళ దాంట్లో వేసేసి వాళ్ళ టార్చర్ పెట్టడం అయితే మొదలుపెట్టారు. పే చేస్తుంటే మళ్ళీ వేసేస్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటంటే కడుతుంటే, డబ్బులు కడుతుంటే, సో కడుతున్న వాళ్ళు దొరుకుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు వదిలేసుకుంటారు, మళ్ళీ వేసేస్తున్నారు. ఎందుకంటే 1000 రూపాయలకి 1800 వసూలు చేస్తున్నారు వాళ్ళు. సో అది కూడా 1 వీక్లో, అంటే నెలకు వచ్చేసరికి ఎంత వసూలు చేస్తున్నారు అర్థం చేసుకోండి. 1000కి నెలలో వీళ్ళు ఎంత లేదైనా సరే 3000-4000 రూపాయలు సంపాదిస్తున్నారనమాట. సో అందువల్ల వీళ్ళు ఈ విధంగా టార్గెట్ చేసి, వాళ్ళ మెయిన్ వీళ్ళు టార్గెట్ ఏంటంటే భయం, అవతల వాళ్ళ భయం. సో అందుకని ఓన్లీ లోన్స్ యాప్ అని కాదు, అది బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఏదైనా సరే యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు 1-1 సార్లు చూసుకొని ఇవ్వాలి. మనం ఎప్పుడైతే పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతామో, సో అక్కడ మీరు కెమెరా యాక్సెస్ ఇచ్చారంటే మీకు తెలియకుండా కెమెరాని యాక్సెస్ చేయగలరు వాళ్ళు. అలాగే పర్మిషన్లో మీరు కాంటాక్ట్స్ ఇచ్చారు అంటే, అంటే అలౌ చేశారు అంటే కాంటాక్ట్స్ మొత్తం వాళ్ళ దగ్గర వెళ్తాయి. మెసేజెస్ ఇస్తే మెసేజెస్ మొత్తం వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. అలాగే మీరు ఫైల్ మేనేజర్, మన ఫైల్స్ని యాక్సెస్ ఇచ్చామంటే మన ఫైల్స్ కూడా వాళ్ళకి యాక్సెస్ వెళ్తుంది అనమాట. అంటే మీ మీ ఫొటోస్ వీటిని కూడా వాళ్ళు తీసుకోగలరు. సో అందువల్ల అన్నోన్ యాప్స్, మెయిన్ లోన్ యాప్స్ అనే కాదు, ఏ అన్నోన్ యాప్స్కి అయినా సరే మీరు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు 1-100 సార్లు ఆలోచించండి. అలాగే వాట్సాప్లో లేకపోతే ఇంకెక్కడైనా ప్రొఫైల్ పిక్చర్ మీరు పెట్టినప్పుడు, సో మీ ఓన్లీ మీ కాంటాక్ట్ లిస్టు మీ ఫ్రెండ్స్కి కనబడేలాగే ప్రొఫైల్ పిక్చర్ అయితే పెట్టుకోండి. ఈ వీడియో ద్వారా ఆన్లైన్ లోన్స్ వాళ్ళ మోసాల గురించి తెలుసుకున్నాను అనుకుంటున్నాను. సో వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి. సో వేరే వాళ్ళు కూడా ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.